నిమకాయ గండలమ్మ అమ్మమ్మ జోగులమ్మ నా తల్లి జోగులమ్మ నీ మేడ నిండా తల్లి మలపూల దండలమ్మ అసలు నిజంగా లింగాన్ని టచ్ చేస్తే అసలు వదలాలి అనిపించట్లేదు ఆ స్పర్శ చాలా చాలా బాగుంది మరకత్త లింగం చాలా అరుదైన లింగం కదా ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్లో ఉంది శంభో శంకర చాలా పెద్ద మరకత్త లింగం ఎంత చాలా చాలా బాగుంది ప్రైమరీ అయితే ఈజిప్ట్ లోనే ఉంటారు కదా అక్కడికి స్కేమ్ లేదు కొంచెం లైట్ చాక్లెట్ ఇద్దాం చాలా బాగుంది నాకు సైజ్ వచ్చింది నాకు సైజ్ వచ్చింది నా తమ్ముడు పెట్టండి ఏ పెట్టుకో ఫాస్ట్ గా వెళ్దాం ఇగో ఇక్కడ వెళ్ళాలి మనం జోక్ లోపలికి టీసీ ఎగ్జిట్ ఆన్ ద లెఫ్ట్ మీ సాలి ఇక్కడ నుంచి తిరిగి ఈ రోజుకి వెళ్తున్నాం 600 meters turn left తిరుపతి వెళ్ళేది రోడ్ ఎంపీసీ మార్కెట్ వస్తుంది ఓం నమ శివాయ శంభో శంకర శంభో శంకర ట్రైన్ ఫెసిలిటీ ఉన్నట్టుంది ఇక్కడికి డైరెక్ట్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ ఫ్లోగ్స్ లాస్ట్ వ్లాగ్లో హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్ళాం కదా సోమశిల నుంచి జోగులాంబ శక్తిపీఠాల్లో ఒకటి ఐదవ శక్తిపీఠం చాలా ఫేమస్ టెంపుల్ ఎప్పటి నుంచో అనుకున్నాము బట్ ఈరోజు వెళ్ళాము ఇంకా ఈరోజు అయితే ఈ టెంపుల్ టూర్ చూపిస్తాను వీడియో కొంచెం లెంతీ అవుతుంది బట్ కంప్లీట్ టెంపుల్ చూపిస్తాను ఇప్పటి వరకు జోగులాంబ చూడని వాళ్ళు ఇది చూసేస్తే ఇంకా కంప్లీట్గా చూసిన ఫీల్ వస్తుంది లెంతీ అయినా అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి కొంచెం లెంతీగా షేర్ చేసుకుంటున్నాను వీడియో బట్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే ఫ్రీగానే డబ్బులు ఏం ఖర్చు అవ్వవు లైక్ చేస్తే కొంచెం వీడియో కొంచెం తొందరగా ముందుకెళ్తుంది ఎక్కువ చూస్తారన్నమాట అందరూ అండ్ హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్ళాం కదా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సూపర్ ఒకటి చిన్నది అక్కడ ఇచ్చేసి ఆంటీకి ఇచ్చేసి పెద్దది తీసుకు ఇక్కడ చూస్తున్నారా పాతాళేశ్వరుడు అందుకనే డౌన్లో ఉంది చాలా పెద్ద స్టెప్స్ నుంచి కిందకి దిగేసి వెళ్ళాలి లోపలికి ఉందన్నమాట లింగము పాతాళేశ్వర లింగము
లేవి ఇంకా చేతుల కింద పెట్టదులే జాగ్రత్త నువ్వు వెళ్ళడానికి అవునా మనకి మెయిన్ గోపురం నుంచి ఎంటర్ అవ్వగానే బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో చాలా లింగాలు ఉంటాయి, చాలా దేవాలయాలు ఉన్నాయి, చిన్న చిన్న ఉపాలయాలు. ఆ తర్వాత లోపల నుంచి మనకి మొత్తం 18 శక్తిపీఠాలు ఉన్నాయి. దాంట్లో అమ్మవారిది ఒక్కొక్క భాగం పడిన చోట ఒక్కొక్క టెంపుల్ వెలిసింది. అలా ఈ జోగులాంబ ఉన్న టెంపుల్లో అమ్మవారిది పైదవడ భాగం పడిందంట. సో ఇక్కడ జోగులాంబగా అమ్మవారు వెలిసిందనమాట. లోపలైతే వీడియోస్ అలో చేయలేరు. అమ్మవారు అయితే చాలా చాలా బాగుందన్నమాట. మనకి వరంగల్లో అమ్మవారు ఉంటారు కదా, అలా ఉంది ఫేస్. అదంతా చాలా బాగుంది అమ్మవారిది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా ప్రసిద్ధ దేవాలయం ఇది. చాలా చాలా బాగుంది. అండ్ పూర్వకాలంలో మహమ్మదీయులు దాడి చేసినప్పుడు చాలా దేవాలయాలు ధ్వంసమైనాయి కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. కొన్ని చూస్తే అయితే నిజంగా కళ్ళ నుంచి వాటర్ వచ్చేసినాయి, చాలా బాధ అనిపించింది. కొన్ని కొన్ని న్యాచురల్గా అలా పెట్టేశాను. నా ఫీలింగ్స్ మాకు అనిపించింది, అలా పెట్టామన్నమాట. నందిని మొహం లేకుండా చేసినారు. ఇంకో ఇక్కడ శిల్పాలు చూడు, ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయి అన్ని. శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా పెద్ద మరకత లింగం, చాలా చాలా బాగుంది. మాతో పాటు మేక కూడా వచ్చింది లోపలికి. అసలు నిజంగా లింగాన్ని టచ్ చేస్తే అసలు వదలాలి అనిపించట్లేదు స్పర్శ. చాలా చాలా బాగుంది. మరకత లింగం చాలా అరుదైన లింగం కదా. ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో ఉంది. Thank you.
వెళ్దాం. కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం లోపలికి ఫోన్లో లైట్స్ వేసుకొని వచ్చాము. ఏం ప్రాబ్లం వచ్చినా ఏం కష్టం వచ్చినా దేవుణ్ణి మొక్కుకుంటాము. దేవుడి విగ్రహాలు ఇలా బాగా చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటాం. విగ్రహాలను మాత్రమే అసలు రఘు రఘు అసలు ఇక్కడ చూడు రఘు అమ్మవారిది కాలం చూసి తీసిన అది టాప్లో ఉండే పాట అమ్మ చూసి ఉండకపోతే గుడి పాడతా అవును పెట్ట విరిగిపోయింది బంగారి వాసనమ్మ అమ్మమ్మ జోగులమ్మ నా తల్లి జోగులమ్మ కర్ణాటక వాళ్ళేమో కారుల వస్తారమ్మ అమ్మమ్మ జోగులమ్మ మా తల్లి జోగులమ్మ అదర్వాజల్లో ఆడత వస్తారమ్మ అమ్మమ్మ జోగులమ్మ నా తల్లి జోగులమ్మ నమస్తే. పంద నీ దగ్గరకి వస్తాయి ఇది మసీదు ఇది పరిస్థితి. ఎక్కడుంది మనది ఈ లోపల టెంపుల్ లాగా కంచి కామాక్షి అమ్మ దేవాలయంకి వెళ్ళే దారిలో మనకి మసీదు కనిపిస్తుంది. అప్పట్లో దండయాత్ర చేసి ఇక్కడ వాళ్ళు మసీదు కూడా పెట్టారంట. అంటే అప్పటి కాలంలో, ఇప్పుడు అలా లేదు పరిస్థితి, ఇప్పుడు బాగుంది. బట్ కొన్ని ఫీలింగ్స్ అలా చూసినప్పుడు బాధ అనిపించింది. ఎంత కష్టపడినో కదా వాటి కోసం, ఎంత చేస్తే ఇలా వస్తుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు, పిల్లలకి చూపించాలి అండ్ మనం కూడా చూడాలి ఆ టెంపుల్. ఇలాంటివన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడి ఆ రూపం తీసుకొచ్చారు, ఎంత కష్టపడితే ఒక రాయిని శిల్పంగా మార్చుంటారు. చాలా అసలు మాటల్లో చెప్పలేము ఆ శిల్పాలను చూస్తుంటే. చాలా చాలా బాగుంది. ఇది కూడా ధ్వంసమైంది అంట, కోట బయట అనమాట. ఇది టెంపుల్కి లోపలికి రావాల్సి ఉంటే పైన కోట ఉంటుంది కదా అది.
ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక ఆంటీ రఘుకి స్టోరీ చెప్పిందంట. అప్పట్లో వాళ్ళు దండయాత్రకి వచ్చినప్పుడు మహమ్మదీయులు మోచేది ఉంటుంది కదా, దాంతోని కొట్టారంట ఆ రాయిని. సో అలా కొట్టినప్పుడు అలా పడిందంట, ఆ షేప్ వచ్చిందంట ఆ రాయికి. ఇంకా వాళ్ళల్లో శివుడు వచ్చేసి ఒకరిది తల నరికేస్తే తలభాగం ఒక దగ్గర, ముండెం ఒక దగ్గర పడిందంట. ఇక్కడ ఈ మసీదు ఉంది కదా, దీంట్లో తలభాగం పడిందంట వాళ్ళది. అదే మహమ్మదీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకరిది నరికితే అక్కడ మసీదు పెట్టారంట. ఇంకా పక్కన ఊళ్ళో ఒక మసీదు ఉంటుందంట, అక్కడ ఒక పాటు పడిందంట. సో అలా స్టోరీ చెప్పింది. బట్ ఆ రాయికి అలా చూస్తే అయితే అవి ఆ షేప్ అలా అనిపించింది, నిజమో కాదో తెలీదు మాకు. ఈ ఆలయం మాత్రము చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని లింగాలు దర్శనం చేసుకున్నామో. నిజంగా ఈ టెంపుల్కి వస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందంట. నేను చూపిస్తాను, ఒక దగ్గర రాసిపెట్టుంది కూడా. కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న చాలు. సో ఎవరికైనా వీలు అవ్వకుండా వెళ్ళకుండా ఉంటే ఈ టెంపుల్ ఇప్పుడు ఎలా ఉంది, దీని పరిస్థితి అని చెప్పేసి నేను క్లియర్గా వీడియో తీశాను, అది షేర్ చేసుకుంటున్నాను. లెంతి అయినా పర్వాలేదు, గుర్తుగా ఉంటుంది. ఎవరైనా చూసే వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి చూస్తారు కదా అని చెప్పేసి కంప్లీట్గా లెంతి అయినా ఆ టెంపుల్లో మోస్ట్లీ టెంపుల్ మొత్తం జోగులాంబ టెంపుల్ మొత్తం కవర్ చేశాను. ఇంకా పిల్లలకి కూడా అన్నీ చూపించాము, చాలా టైం స్పెండ్ చేశాము, అన్ని ఉపాలయాలు దర్శనం చేసుకున్నాము, అన్ని టెంపుల్స్లో తిరిగాము, అన్ని లింగాల దర్శనం చేసుకున్నాము. అంతా మీకు కూడా షేర్ చేస్తున్నాను. సూక్ష్మం చూసినావా, లింగం కూడా సూక్ష్మంగా ఉంది, అంటే చిన్నదిగా. సూక్ష్మేశ్వర లింగం మా దక్షిణామూర్తి సూపర్ శివుడు, శివుడి రూపం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది పాస్ చేసి ఇదంతా చదవండి. ఈ టెంపుల్ చరిత్ర కొంచెం రాశారు. అండ్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి బయట, అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాం మేము. చాలా చాలా పవిత్రమైన క్షేత్రం ఇది, అందుకని చెప్పేసి ఇంకా నేను వీలైనంత వరకు నాకు ఎంత వీలైతే అంత మీతో షేర్ చేసుకున్నాను. అసలు ఈ టెంపుల్కి వచ్చినామంటే ఒక్క టెంపుల్నే దర్శనం చేసుకొని పోదామనే ఫీలింగ్ ఎవరికి రాదు. అసలు ఆ శిల్పాలను చూస్తుంటే అంత అద్భుతంగా ఉంటుంది. అది ఏ పరిస్థితిలో ఉన్నా, శిల్పాలు కొంచెం విరిగి ఉన్నా పాడైపోయినా అన్నీ చూడాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. నేను ఇంకా వీడియో లెంతి అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, అంత క్లియర్గా లేదు. బట్ చాలా అద్భుతంగా ఉంది. బయట నుంచి టెంపుల్స్ని చూస్తేనే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, చాలా బాగున్నాయి. అండ్ అప్పుడు ధ్వంసమైనవన్నీ పక్క పక్కన అలా పెట్టారనమాట, విరిగిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారా అన్ని ఇలా పెట్టారు. బట్ అసలు దగ్గరగా చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, అసలు చూడకుండా ఉండలేము. ఎంత లేట్ అయినా పర్వాలేదు, అన్ని టెంపుల్స్ని చూసి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మేము లేట్ అయినా పర్వాలేదని అన్నీ క్లియర్గా చూసాము, ఒక్కటి కూడా మిస్ చేయకుండా. ఇటు నుంచి లేదనుకుంటారా అబ్బు, దిగడం కిచెం చేస్తావా? ఏయ్ ఊరుకో నాన్న, అటు నుంచి వెళ్తుంది ఇక. వావ్, ఏ వద్దు యోదా, ఇటు నుంచి రఘు జాగ్రత్త రఘు, ధీరన్ మనం అటు నుంచి వెళ్దాం.
రఘు అవసరమ రఘు నీ ఇటు నుంచి తీసుకొస్తారా ధీరన్ యోధ ఇట్రండి నాన్న ఇట్రా యోధా నేను ఎత్తుకోనా నేను దించు చదువు వాళ్ళకి చేతులు ఎలా వచ్చినాయి ఇట్లా పాడు చేయడానికి టెంపుల్స్ ఈ టెంపుల్స్ దర్శనం అంతా అయిపోయింది ఇక్కడ వెనకాల నుంచి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి పైనకు వస్తే ఈ పైనకి ఎక్కొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ పైన చూసారా చాలా చాలా బాగుంది ఫొటోస్కి ఫోటోషూట్కి చాలా చాలా బాగుంటుంది అండ్ మేము కూడా ఎక్కేసి కొన్ని పిక్స్ తీసుకున్నాము చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇటేమో అందమైన సన్సెట్ ఇటేమో బ్యూటిఫుల్ వాటర్ అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కొంచెం నీరసంగా అనిపించింది బట్ పైనకి ఎక్కగానే ఈ గాలికి తలనొప్పి అంతా పోయింది చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా ఈ పైనకి ఎక్కినందుకు ఒక మంచి ఫొటోస్ వచ్చినాయి అండ్ బ్యూటిఫుల్ సీన్ కూడా కనిపించింది అంతే అంతే డిజేటిలు అండ్ లింగం కూడా ఉంది కదా రోజు ప్లాన్ అయితే కంప్లీట్లీ అన్ఫార్చునేట్లీ అస్సలు అనుకోలేదు టెంపుల్కి ఇలా ఇంత దూరం ఇట్లా అని చెప్పేసి బట్ హ్యాపీగా సోమశీల వెళ్ళాం ఆ తర్వాత జోగులాంబ మార్నింగ్ అయితే సోమశీల ఒక్కటే అనుకున్నాం అక్కడ ఈజీగా దర్శనం అయిపోయింది తొందరగా అయిపోయింది సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది చాలా టైంకి బట్ ఇప్పుడైతే రఘుకి టాస్క్ ఇంకా జర్నీ హైదరాబాద్కి 220 కిలోమీటర్స్ బట్ లేట్ నైట్ అవుతుంది రఘు స్టాచ్యూస్ చూసావా పైన శివ పార్వతులు
ఇక్కడ సహజంగా వెలిసిన కోనేరంట ఇక్కడ కనిపిస్తుంది ఒక బోర్డు అక్కడ పాస్ చేసి చదవండి కంప్లీట్ డీటెయల్స్ ఉన్నాయి దీంట్లో ఇది చదివిన తర్వాత కూడా బాధ అనిపిస్తుంది కంప్లీట్ పాడైపోయింది అన్నమాట ఈ కోనేరు ఇప్పుడు వాటర్ అదంతా లేదు దాంట్లో ప్రధాన ఆలయం దగ్గర ఉన్న అన్ని టెంపుల్స్ ని దర్శనం చేసుకొని కాసేపు పైనకి ఎక్కేసి ఇంకా రిలాక్స్ అయిపోయాము అప్పటికే సాయంత్రం అవుతుంది మేము వచ్చేసి ఇప్పుడు సంగమేశ్వర ఆలయంకి వచ్చాము చాలా బాగుంటుంది ఇది మనకి మెయిన్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇక్కడికి వచ్చాము అసలు ఎంత బాగుందో ఈ టెంపుల్ కూడా మాటల్లో వర్ణించలేము ఇంకా కొంచెం బయట కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట ఫ్లోరింగ్ అదంతా చాలా చాలా బాగుంది ఇక్కడ రాగానే మాకు పెద్ద నందిగా అనిపించింది ఈ టెంపుల్ కూడా క్లోజ్ అయ్యే టైము 5కి అలా క్లోజ్ చేసేస్తారంట ఇంకా పాపవినాశన టెంపుల్స్ ఉంటాయి బట్ అది క్లోజ్ అయిపోతుంది మాకు టైం సరిపోదు అది చూడడానికి బట్ మళ్ళీ ఖచ్చితంగా వస్తాము ఈ టెంపుల్స్ అన్నీ చూడడానికి చాలా చాలా బాగుంది అప్పుడు వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం ఇంకా టైం సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ టెంపుల్ అయితే ఇది చాలా బాగుంది పదండి లోపల చూపిస్తాను మీకు పవనస్త హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉంది చుట్టూ గోడ టెంపుల్స్కి శిల్పాలు అసలు ఎంత అద్భుతంగా ఉందో నిజంగా చెప్పాలంటే రావాలనిపించలేదు ఇక్కడ అన్నీ చూసేసి వచ్చాము బట్ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది టైంకి వెళ్ళిపోయాము హారతి ఇచ్చారు పంతులు వెళ్ళిపోతున్నారు కూడా ఇంకా కరెక్ట్ టైంకి అయితే ఈ దర్శనం చేసుకున్నాము సంగమేశ్వర స్వామిది చాలా బాగా అనిపించింది కరెక్ట్ టైంకి టెంపుల్కి వచ్చినాము మంచిగా దర్శనం అయిపోయింది ఇంకా తాళం వేసేసారు ఇప్పుడే కొంచెం 5 మినిట్స్ లేట్ అయినా దర్శనం అయ్యేది కాదు మంచిగా దర్శనం అవుతుంది బట్ ఎంత బాగుందో తెలుసా గ్రీనరీ మొత్తం పొలాలే ఉన్నాయి వెనకాల చుట్టంతా మధ్యలో టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు ఇల్లులు కూడా లేవు ఇక్కడ ఇక్కడ పొలాలలో ఉంది టెంపుల్ ఎంత బాగుందో కదా సో ఫైనలీ ధీరన్ బర్త్డే ఇంత బాగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్రీ టైం బర్త్డే అంటే రెస్టారెంట్కి వెళ్ళడం కేక్ కట్ చేయడం అట్లా బట్ ఈరోజు పొద్దున్న నుంచి టెంపుల్స్ తిరుగుతున్నాం పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు ధీరన్ అయితే ఫుల్ హ్యాపీ నా బర్త్డే చాలా బాగా అయింది చాలా బాగా అనిపించింది అమ్మా అని ఫుల్ హ్యాపీగా ఉన్నారు బట్ కేక్ కట్ చేయించలేదు అదే అనుకుంటున్నాం అంటే పిల్లలకి కదా ఉంటుంది కదా ఫీల్ ఆంది వేలోకి ఏదన్నా కనిపిస్తే కేక్ చిన్న కేక్ తీసుకునేనా కట్ చేయాలి యాక్చువల్గా ఎప్పుడు ఇంట్లో అందరితో సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అవుతుంది అందరు పడుకుంటారు దాంట్లోనూ రేపు యుగాన్ బర్త్డే ఉంది సో ఇంకా రేపు అందరం సెలబ్రేట్ చేసుకుంటాం కలిసి సో ఈరోజు ఎక్కడైనా కేక్ కనిపిస్తే తీసుకొని ధీరంతో కేక్ కట్ చేయించాలి అదొకటి అనుకుంటున్నాం ఇంకా ఎప్పుడైతే స్టార్ట్ అవ్వాలి బట్ పాప మాకేం ప్రాబ్లం లేదు రఘుకేం డ్రైవింగ్ చాలా కష్టమవుతుంది సో ఎక్కడైనా ఆపినప్పుడు అది కూడా షేర్ చేసుకుంటాను ఫుడ్
మోస్ట్లీ రోడ్ ట్రిప్స్ ఎక్కువ వెళ్తుంటాం కదా, ఏ హైవే మీద ఏ రెస్టారెంట్ బాగుంటుంది అది కొంచెం ఇదివరకు వెళ్ళుంటాం కదా ఐడియా ఉంటుంది. సో అది వెతుక్కుంటూ వెళ్తాము, టైం ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుందని చూసుకొని. మార్నింగ్ శ్రీకృష్ణ ఓడిపిలో బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మధ్యాహ్నం అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించిన దగ్గర తిన్నాము. బట్ ఫుడ్ పిరమిడ్ ఇదివరకు ఐడియా ఉంది మాకు బాగుంటుందని ఇక్కడికి వచ్చాము ఇప్పుడు డిన్నర్కి. టైం వచ్చేసి 8 అవుతుంది, ఫుడ్ పిరమిడ్ దగ్గర ఆపామన్నమాట. యాక్చువల్గా నియర్ బై షాద్ నగర్ ఉంటుంది మాకు నియర్ బై, అక్కడ వెళ్ళేంత వరకు నాన్ స్టాప్కి వెళ్ళేసి అక్కడ డిన్నర్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. బట్ వీళ్ళు నిద్ర వస్తుంది అన్నారు, మళ్ళీ నిద్రపోతే లేవరు, సో మళ్ళీ డిన్నర్ చేయకుండా పడుకుంటారు. వాళ్ళు తిన్నారనుకో పడుకున్న ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఇక్కడ ఆపాము ఫుడ్ పిరమిడ్ దగ్గర. తులసి చెట్టు ఎంత బాగుందో ఇక్కడ. సో ఇప్పుడు డిన్నర్ చేసి సరే స్టార్ట్ అవ్వాలి ఇంకా. ఏ ప్రైవేట్ హోటల్ కనుక రిస్కే లేదు, ప్రైవేట్ అయితే ఈజిప్ట్లోనే ఉంటారు కదా అక్కడిక రిస్కేం లేదు. పిరమిడ్ అంటే ఈజిప్ట్లో ఉంటుంది అనుకున్నావా అక్కడికి? చిన్నదా, చిన్న బేబీ ఉన్నట్టుంది అంత. రెస్టారెంట్ బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ కేక్స్ ఉండేది మాకు ఐడియా ఉంది, బట్ కోవిడ్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత కేక్స్ పెట్టట్లేదంట ఇక్కడ. అది అసలు అయ్యో అనిపించింది, అయ్యో కేక్ దొరకట్లేదు అని. మెయిన్గా ఇక్కడ డిన్నర్కి వచ్చింది కూడా కేక్ కూడా అవైలబుల్గా ఉంటుంది, డిన్నర్ చేసి కేక్ కట్ చేయొచ్చు అనుకున్నాము. బర్త్డే కేక్ ఐస్ క్రీమ్ నేమ్ కా తీసుకో, బర్త్డే కేక్ కేక్ తీసుకోవట్లే, హ్యాపీ బర్త్డే చేద్దాం ఇప్పుడు నీకు బర్త్డే కేక్. ఎక్స్క్యూజ్ మీ వాట్ ఇస్ దిస్ ఫ్లేవర్ బానానా కారమెల్ వాట్ నాను ఒకటి మొత్తం తింటావా ఇందిరా కాచే హ్యాపీ బర్త్డే దీరన్. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే. అదేంటో మాకు కేక్ దొరకలేదు, బట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంట బర్త్డే కేక్ అంట, హ్యాపీ అనిపించింది. నువ్వు పెట్టినావా అన్నకి? కొంచెం చాలా బాగుంది అది, పెట్టుకో ఫాస్ట్గా వెళ్దాం, చాలా బాగుంది. ఆదివేళ షాద్ నగర్ కేక్ తీసుకుందాం అనుకున్నాం, అప్పటికి ధీరన్ యోధ డీప్ స్లీప్లో ఉన్నారు, నేను కూడా పడుకున్నాను, పాపం రాగు ఒక్కడే డ్రైవింగ్ చేశాడు, ఇంటికి కూడా రీచ్ అయ్యాము, కేక్ తీసుకోలేదు, నెక్స్ట్ డే కట్ చేపిద్దాం అనుకోని. సో ఇంక వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.